రైతులకు ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్ గారని, తెలంగాణ రాష్ట్రం రైతుల కోసం కృషి చేసే ప్రభుత్వమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నిన్నటి నుండి ఎకరాకు 10,000 అందజేసే రైతు బంధు పథకం 8వ విడత కార్యక్రమం ప్రారంభమైందన్నారు. నిన్న బుధవారం కరీంనగర్ నియోజకవర్గంలోని గోపాల్పూర్లో సీఎం చిత్రపటానికి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాబడులు తగ్గి ఇబ్బంది నెలకొన్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదన్నారు. కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, ఉచిత కరెంటు, రైతు బంధు వంటివి నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అని కరాఖండిగా వీక్షించిన నేపథ్యంలో ఈ ఏడాది వడ్లు వేసే వాళ్లకు రైతు బంధు రాదని విష ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేశాయని, వాటన్నిటిని పటాపంచులు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మాదిరిగానే ప్రతి ఒక్కరికి రైతు బంధుని అందిస్తున్నారన్నారు. కేంద్రం వరి పంటపై అవలంబిస్తున్న వైఖరితో వ్యవసాయ శాఖ సైతం వారికి రైతు బంధుపై సంశయాలు వ్యక్తం చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇబ్బంది కలగనియవద్దని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎకరా మొదలు 2 ఎకరాల నుండి మిగతా అందరికీ రైతు బంధు అందుతుందని, ఈ యాసంగిలో రైతులు ఇష్టమైన పంట వేసుకోవడానికి అనుమతి ఉందని, అయితే యాసంగిలో కేంద్రం వరి వేయొద్దని కొనమని చెప్పడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవని, బిల్లర్లతో ఇతరాత్ర ఒప్పందాలు ఉన్న వాళ్ళు సొంత ఏర్పాట్లలో వేసుకోవాలని, మిగతా ఇబ్బందులు పడవద్దని సూచించారు. రారైస్ ఇచ్చే ప్రస్తుత వానాకాలంలోనే వడ్లను పూర్తి స్థాయిలో కొనడానికి అనుమతి ఇవ్వడం లేదని కేంద్రాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పురమల్ల లలిత శ్రీనివాస్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, పాక్స్ చైర్మన్లు శ్యామ్ సుందర్ రెడ్డి, బల్మూరి ఆనందరావు, సర్పంచ్ మంజులా మల్లారెడ్డి, నాయకులు మంద రాజమల్లు దుర్షిక్, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, జువ్వాడి రాజేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు సర్వర్, పలువురు నాయకులు రైతులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పడు అని మరొకసారి రుజువు చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చాలామందికి అనుమానాలు ఉండే, కేంద్ర ప్రభుత్వము యాసంగిలో పంట కొనమని చెప్పి కరాఖండి చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి పంట వేయొద్దంటుంది, మరి వరి పంట వేయకపోతే రైతు బంధు ఇస్తారా లేదా అని ఒక ఆలోచన ప్రజలలో ఈ ప్రతిపక్షాలు రేకెత్తే విధంగా చేశారు. వ్యవసాయ శాఖ కూడా ఇంకొక సరే, మరి రైతు బంధు మరి ఇస్తామా, వరి వేస్తలేరు కదా, కేంద్ర ప్రభుత్వం వరి వేయొద్దంటుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు, ఈ రాష్ట్రము రైతుల కోసం ఎన్నో చేసింది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము యాసంగి పంట కొనకున్నా కూడా రైతు బంధు ఇస్తా అని నా బాధ్యత అని చెప్పి ఈరోజు నుంచి రైతు బంధు ఈరోజు ప్రతి అకౌంట్లో పడడం జరిగింది. మొదలు ఒక ఎకరం ఉన్న వాళ్ళందరూ కూడా పడుతుంది, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 10 ఎకరాలు ఉన్న భూమి అందరూ కూడా రైతు బంధు కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. రైతు బంధు వస్తుంది, రైతు బంధు వచ్చిన తర్వాత ఈ యాసంగిలో తన ఇష్టమైన పంట వేసుకుంటారు. ఈరోజు ఒకవైపు కరోనాతోటి దేశ ఆర్థిక పరిస్థితి, ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇన్కమ్ లేకున్నా కూడా, బడ్జెట్ లేకున్నా కానీ రైతు బంధు లాంటి ఈ కార్యక్రమం ఆగకూడదు. ఆర్థికమైన ఇబ్బంది ఉంటే వేరే అకౌంట్లలో మనం కోత పెట్టుకుందాం, కానీ రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సాధ్యం ఇటువంటి పేద ప్రజలకు సంబంధించింది కాబట్టి రైతు బంధు ఆపకూడదు అని చెప్పేసి, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా రైతు బంధు కార్యక్రమం ఇచ్చినందుకు మేము పేద పక్షాన మా ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుస్తున్నాను. నేను మీ మళ్ళీ ఒక్కసారి మేము చెప్తున్నాను, యాసంగి పంటలో రైతులు వేయొద్దని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చెప్తుంది, వరి వేయొద్దని చెప్పి ఇంకా చాలామంది కూడా వరి వేస్తున్నారు. నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం కొనమని కరాకండి చెప్తుంది. వానాకాలంలో పండింది మొత్తం కొంటా అంటుంటే అది కూడా కొంటలేరు, వానాకాలంలో రా రైస్ అది కూడా కొంటలేరు. యాసంగి కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, రైస్ మిల్లతో టై అయిపోతే కొనండి, లేదు కేంద్ర ప్రభుత్వం కొనమన్నది కాబట్టి రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి మరొకసారి చెప్తున్నాను. ఈరోజు రైతు బంధు కార్యక్రమం, రైతు బంధు ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం, రైతుల పక్షాన మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. జై తెలంగాణ.